పిక్కులతో పాటు కోవా కూడా వేయాలండి. కోవా కోవా ఓకే. ఆ పౌడర్ లో మిక్స్ అయిపోతుంది కోవా. మిక్స్ అయిపోతుంది ఓకే. దాంట్లో బెల్లం తురుము కూడా. బెల్లం తురుము కోవా వేస్తాం కాబట్టి బెల్లం కొంచెం తగ్గించుకోవచ్చు ఎందుకంటే కోవాలో యాజ్ ఇట్ ఇస్ స్వీట్నెస్ ఉంటుంది. ఓకే. అటుకులు అలాగే కోవా కొంచెం బెల్లం కూడా తీసుకుంటున్నాం. దీంట్లోనే ఇలాచీ ఓకే కొంచెం యాలకులు యాలకులు ఒక టు ఒక రెండు ఇలాచీ అంత పౌడర్ వేస్తే సరిపోతుంది. అదైన తర్వాత కొంచెం బాదం పౌడర్ కూడా వేసుకుంటామండి. ఇవన్నీ ఏంటంటే కాస్త ఫ్లేవర్ యాడ్ అవుతుంది టేస్ట్ ఇంకా కాస్త బాగుంటుందన్నమాట. డ్రై ఫ్రూట్స్ అవన్నీ యాడ్ చేసి ఓకే. దీంట్లో మనం అటుకులు అలాగే కోవా తర్వాత బెల్లం తురుము ఎలాచీ పౌడర్ కొంచెం బాదం పౌడర్ కూడా మిక్స్ చేసాం. ఇప్పుడు ఇవన్నీ కలిసి మిక్స్ అయిపోవాలి. మిక్స్ అయిపోవాలి ఓకే. నేను మిక్స్ చేసి తీసుకొస్తాను. సరిపోతుందా? హా సరిపోతుంది. లడ్డు వచ్చేటట్లు సరిపోతుంది ఓకే. ఇది మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం. బౌల్ తర్వాత దీంట్లో కాజు వేసుకోవాలి. వేయించుకున్నటువంటి కాజు వేసేసుకోవాలి. కాజు వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి. ఓకే. మిక్స్ చేసుకొని కొంచెం పాలు అద్దుకుంటూ దీన్ని లడ్డు లాగా కట్టుకోవాలన్నమాట. చేతికి అంటకుండా నీట్ గా వస్తుంది. ఓకే. కొబ్బరి తురుము ఉంటుంది కదా. ఓకే. కొబ్బరి తురుములో దాన్ని జస్ట్ అట్లా రోల్ చేయాలి. అంటుకుపోతుంది చక్కగా. ఓకే. ఓకే ప్రతిమ గారు అయిపోయినాయి కదా. అయిపోయిందండి. నెక్స్ట్ అండి. రెడీ టు సర్వ్ అండి. అయిపోయిందా? అయిపోయింది. దాన్ని డెకరేట్ చేసుకుందాం. అయితే మనం కొంచెం కొబ్బరి తురుము తీసుకొని చుడువా కృష్ణ ప్యారి రెడీ అండి. ఓకే. దీని ప్రాసెస్ అంతా కూడా ఒకసారి మన సర్కిల్కి చెప్తాను. చుడువా కృష్ణ ప్యారి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. చుడువా కృష్ణ ప్యారి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అటుకులు, బెల్లం, కొబ్బరి తురుము, కోవా, యాలుకలు, నెయ్యి, బాదం పౌడర్, జీడిపప్పు, పాలు. చుడువా కృష్ణ ప్యారి తయారు చేసే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ నెయ్యి వేసి అటుకులను వేయించుకుని పక్కన పెట్టి అందులో కొంచెం నెయ్యి వేసి జీడిపప్పును కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో అటుకులు, కోవా, బెల్లం, యాలుకల పొడి, బాదం పౌడర్ వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసి అందులో జీడిపప్పు వేసి కలిపి పాలను అద్దుతూ బాల్స్ లా చేసి కొబ్బరి తురుములో రోల్ చేసి పక్కన పెట్టుకోవాలి. కొబ్బరి తురుముతో గార్నిష్ చేయాలి. అంతే. చుడువా కృష్ణ ప్యారి రెడీ. చుడువా కృష్ణ ప్యారి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు టేస్ట్ చూద్దాం. ప్రతిమ గారు నిజంగా చాలా అమృతం లాగా ఉందండి. థ్యాంక్ యూ అండి. అటుకులు పౌడర్ చేశాం కదా, అది క్రిస్పీ క్రిస్పీగా మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మరి కృష్ణాష్టమి సందర్భంగా ఒక మంచి వంటకం చేసి చూపించారు మా సభ్యులందరికీ కూడా. ధన్యవాదాలండి. కృష్ణాష్టమి రోజు ETV2 వారు నాకు ఈ అవకాశాన్ని అందించినందుకు ధన్యవాదాలండి. చూసారు కదా సభ్యులు, మరి కృష్ణాష్టమి రోజున ప్రతిమ గారు మంచి ఐటమ్ చేసి చూపించారు. చుడువా కృష్ణ ప్యారి నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 0402555655 కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాళ వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో వెరైటీ ఐటమ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.